Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ రోజు నర్సాపురం పార్లమెంట్ సభ్యులు రఘురామ కృష్ణరావు గారు ఆనల్బూర్ హైకోర్టుని వెళ్ళడం జరిగింది. పార్టీ నాకు ఇచ్చిన సోకాజ్ నోటీసులో సరిగ్గా ఇవ్వలేదు, ప్రాపర్ గా ఇవ్వలేదు, దాన్ని డిస్మిస్ చేయమని ఆయన వెళ్ళడం జరిగింది. పార్టీ ప్రాపర్ గానే నోటీస్ ఇచ్చింది. ఆ రోజు కూడా విఎస్ఆర్ రెడ్డి గారు జనరల్ సెక్రటరీగా మిమ్మల్ని పార్టీలోకి తీసుకురావటం, ఈ రోజు ఆయన మిమ్మల్ని మీకు సోకాజ్ నోటీస్ చేయడం జరిగింది. మనకి మానవ జన్మ మన జన్మను తల్లిస్తే మనకి రాజకీయంగా మిమ్మల్ని ఈరోజు పార్లమెంట్ సభ్యులుగా మాలంటి రోజు ఎమ్మెల్యే అంటే రాజకీయ పార్టీ మన కన్న తల్లి లాంటి రాజకీయ పార్టీ పార్టీని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కష్టంతో 9 సంవత్సరాలైన సుదీర్ఘ పోరాటం చేసి రాజశేఖర రెడ్డి గారు ఒక దీవెనలతోటి మనందరం కూడా మీ ఎమ్మెల్యేలుగా కానీ మీరు ఎంపీగా కానీ గెలుపొందడం జరిగింది. మీకే గనక సొంత ఇమేజ్ ఉంటే గనక 2014లో మీరు తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్ చేశారు, బీజేపీ పార్టీ తరఫున నామినేషన్ చేశారు, ఇండిపెండెంట్కి కూడా నామినేషన్ చేశారు. మీకు అంత ప్రజల్లో అంత పలుకుబాటు ఉంటే గనక మీరు ఆ రోజే కంటెస్ట్ చేసి ఉంటే బాగుండేది. ఈ రోజు మళ్లీ ఆ రోజు మీరు ఎన్ని మాట్లాడినా మళ్లీ పెద్ద మనసుతోటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ మీకు పార్టీలోకి పిలిచి మీకు టికెట్ ఇచ్చి ఎంపీని చేసుకుంటే మీరు 6 నెలలు తిరగకుండానే పార్టీని విమర్శించడం, ఈ రోజు మా ఎమ్మెల్యేలు మీకు గెలుపుకు కృషి చేసిన ఎమ్మెల్యేలందరం కూడా పందులని వ్యక్తిగతంగా మాట్లాడినా సరే మీ అందరం కూడా బాధపడింది మాట్లాడినందుకు కాదు. కన్న తల్లి లాంటి పార్టీని మీరు ఓ పక్క నేను పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు చేయట్లేదు, నేను ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా మాట్లాడట్లేదు అంటూనే మీరు పార్టీని డ్యామేజ్ చేయడానికి ఎన్నో విషయాలు చేసుకుంటూ నిత్యం ఏదైతే ఎల్లో మీడియా టీవీల ముందు కానీ వాట్సాప్ల ద్వారా కానీ లేకపోతే ఫేస్బుక్ల ద్వారా మీరు ప్రతి నిత్యం ఈ యొక్క ఇదే కార్యక్రమంలో ఉండటం జరుగుతుంది. కనీసం 100 రోజులైంది, ఇక్కడ కరోనా వచ్చిన తర్వాత మీరు పార్లమెంట్ సభ్యుడిగా ఏ నియోజకవర్గంలో అడుగు పెట్టారా, ఏ శాసనసభ్యుడికైనా ఫోన్ చేసలేదు, ఎవరికైనా ఫోన్ చేసి ఎలా ఉన్నారు ప్రజలని మీరు అడగడం జరిగిందా? ఈరోజు నేను వస్తే ఇక్కడ పెద్ద ఎత్తున జనం వచ్చేస్తారు, వేలాది కార్లతో వచ్చేస్తారని చెప్పి ఈ కరోనా ఉండమల్లని నేను రాలేకపోతున్నానని చెప్తున్నారు. ఒక్కొక్క నేను చెప్పాను అదే మంత్రిగా మీరు రండి గౌరవించుకుని మేము మా పార్లమెంట్ సభ్యుడిగా మీ గౌరవంతో రమ్మంటే మీరు రాకుండా ఈరోజు ఢిల్లీ వెళ్లి ఢిల్లీ కేంద్ర ప్రభుత్వాన్ని చెప్పి మీకు రక్షణ కల్పించమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఓ పక్క భారతదేశం అంతా కూడా కరోనాతో అట్టుడికిపోతా ఉంటే ఓ పక్క పాకిస్తాన్లో బోర్డర్లో మన 20 మంది జవాన్ని పోగొట్టుకుని మనందరం దుఃఖ సముద్రంలో ఉండగా మీరు వెళ్లిపోయి కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్లి మీకు బలగాలు అక్కడ చైనా నుంచి వచ్చి బోర్డర్లో బలగాలని తీసుకొచ్చి మీకు ఇక్కడ రక్షణ కల్పించాలా? ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉంది, ఈ ప్రశాంతమైన వాతావరణంలో పశ్చిమ గోదావరి జిల్లాలో మీరు ఇలాంటివన్నీ పెట్టి పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు చేయడం మంచి పద్దతి కాదు. మనం గతంలో చూసిన చరిత్రలో భస్మాసురుడు అన్నాడు, అతని చేయి మీద అతని చేయి పెట్టుకుని అతనే భస్మం అయిపోయాడు, అదే పరిస్థితి మీకు రాబోతుందని నేను తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో కార్యక్రమాలు ఈరోజు నాడు నేడు అని స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ రేపు 8వ తారీఖున పెద్ద ఎత్తున 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం, అలాగే అమ్మఒడి ఏ కార్యక్రమానికి కూడా భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కూడా ఆర్థికంగా ఉన్నా గానీ మన ముఖ్యమంత్రి గారు అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఆయన ఆదర్శంగా ఇప్పుడు అటు తమిళనాడు కానీ కర్ణాటక కానీ రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి ముఖ్యమంత్రి మాకు కావాలని కోరుకుంటున్నారు. మిగిలిన భారతదేశంలో ఉన్న మిగిలిన అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా మీరు అదే పార్టీలో ఉన్న నాయకుడిని నాకు ఎంట్రీ ఇవ్వలేదు, లేకపోతే కూడా ఉన్న వాళ్ళు ఎంతో కష్టపడ్డారు పార్టీకి. ఈరోజు వైఎస్ సుబ్బారెడ్డి గారు కానీ అలాగే విజయసాయి రెడ్డి గారు కానీ సత్యల రామకృష్ణారెడ్డి గారు కానీ ఎంతో మంది జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండి 2010 నుంచి కూడా పోరాటాల్లో వాళ్ళు పాత్ర పోషించారు. ఈరోజు ఆ నాయకులు ఏదో మిమ్మల్ని తప్పు పడతారు, ఆ నాయకుల ద్వారానే మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి మీరు మ్యాండేట్ తీసుకుని పార్లమెంట్ మెంబర్గా అయ్యారు. దయచేసి మీరు ఇలాంటి అని మానుకోండి. ఎప్పుడూ కూడా పార్టీ నేను కోరుకునేది ఒకటే, ఎవరో ఇలాంటి వాళ్ళని పార్టీ క్రమశిక్షణ గల ఉన్నవాళ్లే పార్టీలో ఉండాలి తప్ప ఇలాంటి పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు చేసిన వాళ్ళందరినీ కూడా కంపల్సరీగా సస్పెండ్ చేసి పార్లమెంట్ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే పశ్చిమ గోదావరి జిల్లాలో మేమందరం కూడా ఈ నిత్యం ప్రజలతోటి ఈరోజు కరోనా వచ్చింది, పెద్ద ఎత్తున కేసులు పార్లమెంట్ ఉన్నా గానీ నేను గానీ శాసనసభ్యులందరూ కూడా నిత్యం ప్రజల దగ్గరికి వెళ్లి వాళ్ళ కష్టసుఖాలు చూసి వాళ్ళకి కావాల్సిన మంచి చట్టాలు చూస్తూ ఉంటే మీరు బాధ్యతగా ఉన్న పార్లమెంట్ సభ్యుడిగా ఇక్కడ రావటం మానేసి హైదరాబాద్లో మొన్నటిదాకా ఉండి నిత్యం మీరు వేరే పని లేదు, ఇసుక అంటారో
లేకపోతే నా నియోజకవర్గంలో కానీ బయట కానీ ఇళ్ల స్థలాలు అంటారు అన్ని ఉన్నాయి. ప్రస్తుతం మీరు యాజ్ ఎ పార్లమెంట్ సభ్యుడిగా మీరు ఇవ్వాలి. మీరు ఒక పార్లమెంట్ సభ్యుడు మీటింగ్కి వస్తారు, మీటింగ్లో బయటకు వెళ్ళిపోతారు. ప్రోటోకాల్ ప్రకారం ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో అక్కడ ఆ ప్రోటోకాల్ ప్రకారం కుర్చీలు వేస్తారు. నాకు పైనే కూర్చుంటాను లేకపోతే నేను ఉండను ఇక్కడ అని మీరు డీడీఆర్సీ మీటింగుల గురించి కూడా బయటకు వెళ్ళిపోవడం జరిగింది. ఇది కొరశేష్ల అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. మీరు వచ్చింది మీటింగ్ కోసం, ప్రజలకు కష్టసుఖాలు తెలుసుకోవడానికి వస్తున్నారా, ప్రజలకు మేలు చేయడానికి వస్తున్నారా? అంతే తప్ప మీకు ఉన్న ప్రోటోకాల్ ప్రకారం ఇప్పుడు వ్యవస్థ పుట్టిన దగ్గర నుంచి, మన ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి కూడా మన రాజ్యాంగం ప్రకారం ఎవరెక్కడ కూర్చోవాలో అధికారులు నిర్ణయిస్తారు. అంతే, ఫలానా పార్లమెంట్ సభ్యుడు ఉన్నాడు కాబట్టి పైన కూర్చోబెట్టి ఫలానా పార్లమెంట్ సభ్యుడు కింద కూర్చోబెట్టడం అనేది జరగన పని కాబట్టి మీరు దయచేసి మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలాంటి నాయకుల వల్ల మన పార్టీకి నష్టం జరుగుతుంది కాబట్టి ఇమీడియట్ గా అతన్ని పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసి మా పార్లమెంట్ లో సరైన పార్లమెంట్ సభ్యుడు మా ప్రజలు ఎన్నుకోవడానికి కోరుకుంటున్నారు కాబట్టి దీన్ని మీరు తప్పకుండా మీరు పెద్ద మనస్సుతోటి మీరు దీన్ని చేస్తారని, మీ నాయకత్వాన్ని ఎప్పుడు కూడా మేము మీలాంటి నాయకుడి దగ్గర పనిచేయటం మా అదృష్టం, మీలాంటి నాయకుడి దగ్గర మేము అభివృద్ది కార్యక్రమాలు చేయటం మా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే రైతుల కోసం మీరు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ రోజు మాకు ఆక్వా యూనివర్సిటీ ఇచ్చారు, ఆక్వా మా రాష్టంలోనే పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా యూనివర్సిటీ పెడుతున్నారు. అలాగే రైతుల కోసం ఒక ఆక్వా రెగ్యులేటరీ కమిషన్ పెట్టారు. అలాగే రాబోయే రోజుల్లో మాకు 4000 కోట్లతోటి మా జిల్లాకి మంచినీళ్ళ పథకాన్ని మీరు ఇవ్వడం జరిగింది మా పశ్చిమ గోదావరి జిల్లా గౌరవ ముఖ్యమంత్రి గారు. అలాగే మాకు ఈ యొక్క ఆరోగ్యశ్రీ కూడా పశ్చిమ గోదావరి జిల్లాకి ఫస్ట్ పైలట్ ప్రాజెక్టు కింద 1000 రూపాయలు దాటినాయని కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇవ్వడం జరిగింది. జిల్లాకి ఆయన ఎంతో పశ్చిమ గోదావరి జిల్లా నన్ను కడప కంటే ఎక్కువగా మాకు ఇక్కడ అవకాశాలు ఇచ్చి అభివృద్ది కార్యక్రమాల్లో కానీ సంక్షేమ కార్యక్రమాల్లో మమ్మల్ని అందరినీ వెన్నంటుండి ఈ రోజు అలాంటి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర పనిచేయడం మా అదృష్టంగా మేము అందరం భావిస్తూ ఉంటే శాసనసభ్యులు కానీ కార్యకర్తలు అందరూ మీరు అదే పనిగా నిత్యం పొద్దున్న నుంచి సాయంకాలం దాకా టీవీల దగ్గర అంటారు, మిమ్మల్ని అందరూ బెదిరించారన్నారు. మీరు ఎలాగైతే పార్టీని చేశారో అలాగే కొంతమంది ఉంటారు, ఆవేశపాట్లు ఉంటారు, మీకు రిప్లై చెప్తారు. ఎక్కడి నుంచో కడప నుంచి చెప్పారో లేకపోతే ఇంకొద్దిగా అనిదుక్కు నుంచి చెప్తారు. ఇప్పుడైతే మీరు జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని మీరు విమర్శించేటప్పుడు దాన్ని చేయడం జరుగుతుంది. దయచేసి ఇప్పటికైనా మీ గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుతున్నారు, అతని మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.